హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పెరట్లో ప్యారడైస్. నా పేరు నాగలక్ష్మి. మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించుకున్నామండి. చాలా బాగుంది. అక్కడ ఏమున్నాయి, ఏంటి విశేషాలు, టైమింగ్స్ అన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇక్కడికి చేరుకోవాలంటే ఇది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో ఉన్నటువంటి ముచ్చింతల్ గ్రామం దగ్గర అండి. ఈ 200 ఎకరాస్లో నిర్మించడం జరిగింది. మేమైతే మా వెహికల్లోనే వెళ్ళాము. కార్ పార్కింగ్ ఫీజు అయితే 50 రూపీస్ ఉంది. మనము ఎంటర్ అవుతుండగానే మనకి ఆ ప్రదేశానికి వెళ్ళంగానే కనిపిస్తూనే ఉంటుంది స్టాచ్యూ. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. నేను అయితే మిర్రర్లోంచి, కార్ మిర్రర్లోంచి అయితే వీడియో తీసాను ఫస్ట్. పార్కింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా ఉంది. దారి పొడవున అయితే మొక్కలనైతే చక్కగా అలంకరించారు. రోడ్డుకి ఇరువైపులా కూడా చక్కగా పూల మొక్కలు, కొన్ని చెట్లు అన్నీ చూడొచ్చు మనం. చూడండి మాకైతే ఈజీగానే పార్కింగ్ దొరికింది. మేము దగ్గర కంటా వెళ్ళాము, గేట్ దగ్గరగానే పెట్టుకున్నాము కారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళాక స్వామివారి తిరునామం అయితే మగవాళ్ళకి తిరునామం పెట్టారు, ఆడవాళ్ళకి తిలకం పెట్టి చిన్న కింద చిన్న బొట్టు పెట్టారు, తెల్లటి బొట్టు. ఇక్కడ ఎంట్రీ ఫీ అయితే 200 రూపీస్ ఉంది. చిన్నపిల్లలకి 150 రూపీస్ ఉందండి. మనం టికెట్ తీసుకొని వెళ్ళగానే అన్నీ వరుసగా ఉంటాయి గుళ్ళన్నీ కూడా. 108 పుణ్యక్షేత్రాలని లోపల దర్శించుకోవచ్చు. మనము ఒక రోజులో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఒక గంటలోనే దర్శించుకోవడం అనేది చాలా నచ్చింది నాకైతే. మేము కేరళ అటు అంతా చూసి గుళ్ళు అన్నీ ఉన్నాయి. పద్మనాభస్వామి గుడి, శ్రీరంగము, ఇట్లాంటి గుళ్ళన్నీ కూడా ఇక్కడ అదే విధంగా గర్భాలయ ఆకృతిలో నిర్మాణం చేయడం విశేషం అండి ఇక్కడ. అంతేకాకుండా స్వామివారికి వేసిన అటువంటి ఆభరణాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. మేము ఆలయాల్ని దర్శించుకున్నది 6కి వెళ్ళాము లోపలికి. ఇక్కడ సాయం సమయంలో అందరికీ కూడా వరుసగా హారతలు ఇస్తూ ఉన్నారు. ప్రతి గుడిలో కూడా స్వామివారి విశిష్టత చెప్పి, ఏ ఊరిలో నిర్మించిన గుడి అనేది చెప్పి, జై శ్రీమన్నారాయణ అని చెప్పి అందరు చెప్పించి చక్కగా, అది కూడా బాగా నచ్చింది నాకు. ఇంకా అక్కడి ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. నేను ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా మొత్తం అంతా కూడా తీశానండి. లోపలికి మాత్రము మొబైల్ ఎలవ్ లేదు, అంతా చెకింగ్ చేసి పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారి విగ్రహం వచ్చేసి 216 అడుగుల పంచలోహ విగ్రహం ఉంది. ఇది 1800 టన్నులతోటి ఈ దీన్ని అయితే నిర్మించడం జరిగింది. మొత్తం 1000 కోట్ల ప్రాజెక్ట్ అంట ఇదంతా కూడా. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎత్తు 216 అడుగులు అన్నమాట. రామానుజ విగ్రహం ఎత్తు 108 అడుగులు, భద్రవేది ఎత్తు 54 అడుగులు అంటండి. అట్లాగే పద్మపీఠం ఎత్తు 27 అడుగులు, త్రిదండం ఎత్తు 135 అడుగులు, భద్రవేదులు ఏర్పాటు చేసిన పద్మాల సంఖ్య 54 గట, పద్మం కింద ఏర్పాటు చేసిన ఏనుగుల సంఖ్య 36, అట్లాగే శంఖు చక్రాలు ఈ రెండు కూడా 36 అండి. ఇంకా అక్కడ లోపల ఏమేమి ఉన్నాయంటే, రామానుజాచార్యుల వారి జీవిత చరిత్రను తెలిపే గ్యాలరీ ఉందండి. అట్లాగే వేదాల సారాన్ని అందించే గ్రంథాల లైబ్రరీ ఉంది. పండిత సభల కోసం ఆడిటోరియం ఉంది. వివిధ ప్రదర్శనల కోసం ఓమ్నిమాక్స్ థియేటర్ ఉంది. భద్రపీఠం లోపల 120 కేజీల బంగారంతో చేసిన రామానుజాచార్యుల విగ్రహం ఉంది. ఈ విగ్రహం 120 కేజీలు ఏంటంటే, 120 కేజీలు విగ్రహం పెట్టడంలోని ఆంతర్యము 120 సంవత్సరాలు స్వామివారు జీవించారు, దానికి అనుగుణంగా ఇది ఏర్పాటు చేయడం జరిగిందంట. ఇంకా ప్రత్యేకంగా రామానుజాచార్యుల వారికి అభిషేకం నిర్వహించేలా ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటైన్ అండి ఇది. ఇక్కడ ప్రత్యేకత ఇదైతే చూడాలి. మనము ఈవినింగ్ 2-3 షోలు వేసినట్టున్నారు. మేము వెళ్ళేటప్పుడు ఒక షో జరుగుతుంది, తర్వాత మేము అన్నీ దర్శనం చేసుకొని అన్ని గుళ్ళు 108 పుణ్యక్షేత్రాలు కూడా దర్శనం చేసుకొని వెళ్ళేసరికి గంట పట్టింది. కరెక్ట్గా మేము అక్కడికి వెళ్ళేసరికి షో అయితే స్టార్ట్ అయింది. మేము షో చూసుకొని మళ్ళీ బయటికి తిరుక్కొని వచ్చేటప్పటికి మళ్ళీ బయట ఇంకో షో స్టార్ట్ అయింది. అప్పుడు నేను వీడియో తీయడం జరిగింది, మీకు అది కూడా మీకు షేర్ చేస్తాను. బయట నుంచి అంటే అంత కింది అంత కనిపించదు, కానీ అసలు జల నృత్యాలు చేస్తాయా జలము అనే అట్లుగా చాలా బాగుంది. బయట నుంచి కూడా
చక్కగా మేము ఇంకోసారి చూసుకొని తర్వాత మేము వెళ్ళిపోయాము. మేము అక్కడ ఎంట్రీ అయిన దగ్గర నుంచి కూడా మేము మైక్లో శ్రీ చిన్నజీయర్ స్వామి వారి ప్రసంగం అయితే ఏదో ఒకటి వస్తూనే ఉన్నది, అదొకటి గమనించాము. ఇంకా లోపల త్రాగునీరు అట్లాగే బాత్రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇంకా స్వామివారి ప్రసాదాలు కూడా విక్రయిస్తున్నారు, లడ్డు మిక్స్చరు ఇట్లా గారె ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఏదైనా కానీ 50 రూపీస్. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం టైమింగ్స్ వచ్చి మండే నుంచి ఫ్రైడే వరకు 11 to 8 PM అండి. ఆ తర్వాత సాటర్డే సండే వచ్చి 8:30 వరకు ఉంటుంది, 11 to 11 AM to 8:30 PM అనమాట. ఈ వెన్స్డే వచ్చి క్లోజ్ ఉంటుంది. వెన్స్డే ఇంకా లోపల మెట్లెక్కలేని వాళ్ళకి గర్భిణీ స్త్రీలకు కానీ ఎవరన్నా పేషెంట్లు ఉన్నా కానీ ఆరోగ్యం బాగలేని వారు ముసలి వారు వీళ్ళందరికీ కూడా లిఫ్ట్ సౌకర్యం అయితే ఉందండి. లిఫ్ట్లో వెళ్ళచ్చు, వాళ్ళని చూసి పంపిస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం స్వామివారి 120 కేజీల బంగారు విగ్రహాన్ని అయితే మనం దర్శించుకోవచ్చు. తర్వాత సెకండ్లో ఏముండదన్నారు. ఇంకా పైకి వెళ్తే ఇంకా స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాము. అక్కడ చుట్టూ కూడా రౌండ్గా అంతా జనాలు కనిపిస్తున్నారు చూడండి. అక్కడ అంతా కూర్చొని ఆ మెట్ల దగ్గర కూర్చొని మేమైతే అక్కడ వాటర్ కూడా ఉన్నాయి, మేమైతే ప్రసాదాలు తినేసేసి మంచిగా దాగేసి కిందకి వచ్చాము. కిందకి వచ్చాక ఇంక ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. Thank you.
తొమ్మిది గుళ్ళకి గాను ఎక్కడ ఆగలేదండి. జనాలన్నీ వరుసగా చూసుకుంటూ అట్లాగా వెళ్ళాం. ట్రాఫిక్ ఎక్కడ ఆగలేదు. కాకపోతే తిరుపతి వెంకన్న స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ మాత్రం జనాలు బాగా గుమిగూడి అర్చనలు అవి చేయించుకుంటున్నారు. అక్కడ తిరుగు ప్రయాణంలో ఏ ప్రదేశాన్ని చూసినా చూడకపోయినా హైదరాబాద్లో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం మాత్రం చూడాలని అనుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయామండి.